सो गुड मॉर्निंग स्टूडेंट्स, నిన్న క్లాస్ లోని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చెప్పడం జరిగిందండి. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఈ రోజు దాని తాలూకు కంటిన్యూషన్. యాక్చువల్ గా అసలు ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, మామూలుగా మనం ఎయిర్ అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, గాలి, వాటిని చాలా ఈజీగా లిక్విడ్ ఫార్మ్లోకి, ద్రవ రూపంలోకి మార్చేయచ్చు అనమాట. ద్రవ రూపంలోకి మార్చేయచ్చు. సో ఈ ఈ మార్చేటటువంటి ప్రక్రియలోనే మనకి ఈ యొక్క జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేటటువంటిది, జౌల్ కెల్విన్ ఫలితం అనేటటువంటిది ఉపయోగపడతా ఉంటుంది. సో ఈ ఎయిర్ని లిక్విడ్ రూపంలోకి మార్చడానికి, లేదా ఏదైనా ఒక గ్యాస్ని లిక్విడ్ ఫామ్లోకి మార్చడానికి మనకి రీజనరేటివ్ కూలింగ్ అనేటటువంటి ప్రాసెస్ని తీసుకుంటారండి. రీజనరేటివ్ కూలింగ్, లేదా తెలుగులో అయితే పునరుత్పాదక శీతలీకరణము అంటారు. సో అది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది, అసలు దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకసారి మీకు నేను డయాగ్రామ్లో చూపిస్తాను, చూడండి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్, దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్, దీన్ని మనం రీజనరేటింగ్ కూలింగ్ ప్రాసెస్ అనేసి చెప్తా ఉంటారండి. ఇందులో సార్ చార్ట్ చూడండి, పైన కనిపిస్తున్నటువంటి ఎయిర్ ఇంటేక్, మనం ఏ గాలిని అయితే చల్లబరచాలి అనుకుంటున్నామో, దాన్ని లిక్విడ్ రూపంలోకి మార్చాలి అనుకుంటున్నామో, దాన్ని మనం ఆ యొక్క బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని గుండా లోపలికి పంపిస్తారు అన్నమాట. ఇక్కడ ఒక కంప్రెసర్ ఇంజిన్ ఉంటుందండి, సంపీడకం అంటాం తెలుగులోని, ఒక కంప్రెసర్ ఇంజిన్ ఉంటుంది. ఈ కంప్రెసర్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే, ఈ వస్తున్నటువంటి ఎయిర్ని బాగా గట్టిగా, అదంటే దాని వాల్యూమ్, ఘన పరిమాణాన్ని తగ్గించేసి ఎయిర్ని బాగా వేడెక్కిస్తుంది అనమాట. వెనకని బ్లాక్ కనిపిస్తుంది కదండి, దాన్ని పిస్టన్ ముసలుకు అంటాం, దాంతో గట్టిగా లోపలికి ప్రెస్ చేసి, ఇదంతా మెకానికల్ అండి, మన చేతితో చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఇంజిన్స్ చేస్తాయి, యాంత్రికంగా చేస్తాయి కరెంట్ ఉపయోగించి. ఈ బ్లాక్ ఉన్నటువంటి పిస్టన్ ముసలు కానీ వెనక్కి లోపల గట్టిగా నొక్కితే లోపలికి వచ్చిన ఎయిర్ అంతా చాలా తక్కువ వాల్యూమ్, ఘనపరిమాణంలోకి దగ్గరగా కుచించుకుపోతుంది, కంప్రెస్ అయిపోతుంది. ఈ కంప్రెస్ అవడం వల్ల ఏంటంటే దాని తర్వాత టెంపరేచర్ పెరుగుతుంది. సో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి టెంపరేచర్ వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేస్తారండి. ప్రెస్ చేయగానే దాన్ని తీసుకొచ్చి వెంటనే ఒక మరో చిన్న ట్యూబ్, దీన్ని డెలివరీ కొట్టం అంటారు, డెలివరీ ట్యూబ్ అంటారు, ఆ డెలివరీ ట్యూబ్ గుండా పంపిస్తూ ఉంటారు. పంపిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ డెలివరీ ట్యూబ్ని బాగా చల్లగా ఉండేటటువంటి లిక్విడ్ నైట్రోజన్, నైట్రోజన్ వాయువు, ద్రవ రూపంలో ఉండేటటువంటి నైట్రోజన్ వాయువు, అది జనరల్గా దాని టెంపరేచర్ -280 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి, ఆ టెంపరేచర్కి గురి చేస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ ఎయిర్, వేడిగా ఉన్నటువంటి గాలి గొట్టం నుంచి అలా వస్తున్నప్పుడు ఒక్కసారే ఈ యొక్క లిక్విడ్ నైట్రోజన్ లో దూరగానే చల్లబడిపోయి ఈ గొట్టం తాలూక చివరిని కంప్రెస్ అయిపోయి బాగా చల్లగా ఉండేటటువంటి ఎయిర్ ఈ పక్కన ఒక ఛాంబర్, ఒక పెద్ద డబ్బాలు అడుగు ఉంటుంది అనమాట, ఖాళీ బాక్స్, పెద్ద బాక్స్, ఒక్కసారి ఫోర్స్ గా దాంట్లోకి ఎయిర్ని పంప్ చేస్తారు. ఈ చల్లగా వస్తున్నటువంటి ఎయిర్ని దాంట్లోకి పంప్ చేస్తారు. ఇది ఇక్కడ ఎయిర్ ఉన్నటువంటి ఘనపరిమాణం వాల్యూమ్ కన్నా చాలా ఎక్కువ వాల్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుద్దండి, చాలా ఎక్కువ వాల్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుద్ది అనమాట. అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది. ఎప్పుడైతే వాల్యూమ్ బాగా పెరిగిపోయిందో దాని టెంపరేచర్ ఆటోమేటిక్గా బాగా పడిపోతూ ఉంటుంది, సో అలా తక్కువగా వచ్చినటువంటి టెంపరేచర్ని నెమ్మదిగా మనకి మళ్ళీ ఈ డబ్బా నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎయిర్ ఇంటేక్లోకి పంపిస్తారు. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా, ఈ ప్రాసెస్ ఏది, ఎయిర్ ఇంటేక్, అక్కడి నుంచి ఈ యొక్క హీట్ ఛాంబర్ వేడి చేయడం, తర్వాత ఈ యొక్క నైట్రోజన్లోకి పెట్టి చల్లబరచడం, తర్వాత ఈ యొక్క డబ్బాలోకి పంపించి, లేదా ఈ యొక్క పెద్ద వాక్యూమ్ ఛాంబర్, ఖాళీ బాక్స్ అనమాట,
దాంట్లోకి పంపించి చేయడం వలన అది దాని టెంపరేచర్ బాగా తగ్గిపోతుంటుంది. ఈ ప్రాసెస్ని కంటిన్యూస్గా రిపీట్ చేసి మ్యాక్సిమం అందులో ఉండే ఎయిర్ అంతా టెంపరేచర్ నియర్లీ -200, -250 దగ్గరికి వచ్చేంత వరకు తగ్గించేస్తారండి. ఎప్పుడైతే అలా తగ్గగానే అది ఫుల్గా లిక్విడ్గా మారిపోతుందో దాన్ని తీసుకొచ్చి ఒక ట్యాంక్లోనికి నింపుతారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాంక్, ఈ చివరన రైట్ సైడ్ ఆ ట్యాంక్లోకి నింపుతారు. ఓకే, సో ఇక్కడ ఈ ట్యాంక్లో మనకి మామూలుగా చూడండి ఎన్ని రకాలైనటువంటి గ్యాస్ ఇచ్చాడో. నైట్రోజన్ అయితే -190 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుందని, ఎయిర్ అయితే -200 అని, ఆక్సిజన్ అయితే -185 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుందని చెప్పేసి అలాగా మూడు వేరు వేరే రకాలైనటువంటి గ్యాసెస్ అనమాట. మనం ఇక్కడ ఏ గ్యాస్ తీసుకుంటే ఆ గ్యాస్ మనకి స్టోర్ అవుతుంది. ఆక్సిజన్ అయితే -185 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ అవుతుంది వాటర్ రూపంలో. మామూలు సాధారణమైనటువంటి ఎయిర్ అయితే -200 డిగ్రీ సెంటిగ్రేడ్ రూపంలో స్టోర్ అవుతుంది. నైట్రోజన్ అయితే -190 డిగ్రీ సెంటిగ్రేడ్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇలా విధంగా మనం ఎయిర్ని లిక్విడ్ రూపంలోనికి మార్చవచ్చు. దీన్నే మనం పునరుత్పాదక శీతలీకరణము లేదా రీజనరేటివ్ కూలింగ్ అనేసి చెప్తా ఉంటారండి. రీజనరేటివ్ కూలింగ్ అనేసి చెప్తా ఉంటారు. యాక్చువల్గా మనకి ఒక ఎయిర్ని ఈ ప్రాసెస్లోని చెయ్యొచ్చు అని చెప్పేసి, ఎయిర్ని ప్రాసెస్లో చెయ్యొచ్చు అని చెప్పేసి మిస్టర్ లిండే అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చాడండి. దాన్ని మనం లిండే ఆపరేటస్ అంటాం. ఇది 1895లో ఆయన తయారు చేశాడు, 1895లో తయారు చేశాడు. ఈ ఇందాక చెప్పినటువంటి యొక్క రీజనరేటివ్ ప్రాసెస్ అనేటటువంటి ఏంటంటే చాలా స్లో ప్రాసెస్ అండి, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ యొక్క ఈ లిండే ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. లిండే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది మీకు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మీకు నేను చూపిస్తాను, చూడండి. సో దిస్ ఇస్ లిండే ప్రాసెస్, ఇది లిండే ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఈ యొక్క డయాగ్రామ్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇందాక తీసుకున్నలాగే గాలిని ఈ యొక్క ఛాంబర్లోకి పంపిస్తుంది. దీన్ని సంపీడకము కంప్రెసర్ అని చెప్తా ఉంటారు. ఇది 1 నుంచి 20 అట్మాస్ఫిరిక్ పీడనం వరకు కంప్రెస్ చేస్తుందండి గాలిని. మనం అట్మాస్ఫిరిక్ పీడనము, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటంటే మనం మామూలుగా నించుంటాం కదా, మన మీద ఎంతైతే ఈ యొక్క మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ప్రెషర్ని కలిగిస్తుందో దాన్ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటారు. 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటుంటాము, ఒక వాతావరణ పీడనం అంటున్నాం. ఈ యొక్క కంప్రెసర్లోనికి, సంపీడకంలోనికి మనం పంపించినటువంటి గాలిని 1 నుంచి 20 వాతావరణ పీడనాలు, 1 to 20 అట్మాస్ఫిరిక్ ప్రెషర్స్ వరకు అది బాగా ప్రెస్ చేసేస్తుంది. సో ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే తక్కువ మొత్తంలోని వాల్యూమ్ని ఆక్రమిస్తుంది, తక్కువ మొత్తంలో ఘనపరిమాణం ఆక్రమిస్తుంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. ఆ రైజ్ అయినటువంటి టెంపరేచర్ని ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్ అనేటటువంటి బాక్స్లోనికి పంపిస్తుంది. హీట్ ఎక్స్చేంజర్ అనేటువంటి బాక్స్లోనికి పంపిస్తుందండి. ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్లు ఏంటుంటాయి, ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్లు ఏముంటాయి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ కేఓహెచ్ అనేటటువంటిది ఉంటుందండి. ఈ కేఓహెచ్ ఏం చేస్తుంది అంటే ఆ వస్తున్నటువంటి వేడిని తీసేసుకొని లిక్విడ్ రూపంలోకి, ద్రవ రూపంలోకి మారిపోతుంది అన్నమాట. వస్తున్నటువంటి వేడిని అది తీసేసుకుంటుంది, తీసేసుకొని ద్రవ రూపంలోకి మారిపోతుంది. సో ఆ గాలి నుంచి, ఆ వేడిగా ఉండేటువంటి గాలి నుంచి ఎప్పుడైతే ఒక వేడిపోతుందో మనకి ఇంకా చల్లగా ఉండేటువంటి గాలి మిగులుతుంది. ఆ చల్లగా ఉండేటువంటి గాలి చూడండి, లైన్ నెంబర్ 3 ఇక్కడ 2 కి 3 కి మధ్య చూడండి, ఇలా వి షేప్డ్ కర్వ్స్ లాగా ఇచ్చారు కదా, అవి ఏంటి అంటే అదంతా పైప్ లైన్ అండి. అదంతా పైప్ లైన్, గాలి ప్రవహిస్తున్నటువంటి పైపే. కానీ స్ట్రీట్గా వెళ్ళేదానికన్నా ఇలాగా నొక్కులు నొక్కులుగా ఎందుకు ఉంచారంటే ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి, ఎక్కువ మొత్తంలో గాలిని యొక్క హీట్ ఎక్స్చేంజర్లో ఉంచడం కోసం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 కి 3 కి మధ్యన స్ట్రీట్గా కలిపిస్తే మీకు ఎంత చాలా తక్కువ మొత్తంలో పైప్ ఉంటుంది. సో తక్కువ మొత్తంలో గాలి మాత్రం హీట్ ఎక్స్చేంజర్గా ఉండాలి. ఎప్పుడైతే ఇలాగా ఎక్కువ మొత్తంలో ఇలాగా వీషేప్ నొక్కులకు పెట్టారో సో ఎక్కువ మొత్తంలో గాలి మనకి ఆ యొక్క పైపులు గుండా పంపించడానికి వీలవుతుందండి. అంటే ఎక్కువ మొత్తంలో గాలిని చల్లబరచవచ్చు అనమాట, ఎక్కువ మొత్తంలో గాలిని చల్లబరచవచ్చు. సో ఈ విధంగా హీట్ ఎక్స్చేంజర్లోనికి అది పంపిస్తారు. సో ఆ పైప్ లైన్ 3 నుంచి ఇక్కడ జౌల్ థామ్సన్ వాల్, అది ఇందాక మీకు ఒక బొమ్మ చూపించాను చూడండి, బాక్స్లోకి ఫాస్ట్గా
గాలి పంపించడం వలన ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కువ మొత్తంలో వాల్యూమ్ ని ఆక్రమించుకుంటుంది, ఆక్రమించుకుని దాని టెంపరేచర్ తగ్గుతుంది అని చెప్పాం కదా, ఆ వాల్వ్ అనమాట ఇది. సో ఈ ఫోర్ అనే దాని దగ్గర నాజిల్ ఉంటుంది, చిన్న ముళ్ళులాడిది, స్పీడ్ గా అందులోంచి గాలి ఫోర్స్ గా బయటకు వస్తుంది అనమాట ఈ యొక్క బాక్స్ లో. అవి వచ్చినటువంటి గాలిని ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి ఈ యొక్క పైప్ లైన్ గుండా మళ్ళీ వెనక్కి పంపిస్తారు. చూడండి జీ అనేటటువంటి లైన్ కనిపిస్తుంది కదా, ఆ పైప్ లైన్ గుండా మళ్ళీ వెనక్కి పంపిస్తారు, మళ్ళీ ఆ హీట్ ఎక్స్చేంజర్ లోకి పంపిస్తారు. ఇందాక టూ నుంచి వెళ్తున్నటువంటి గాలి తాలూకా హీట్ కన్నా ఇక్కడ జీ నుంచి వచ్చేటటువంటి గాలి తాలూకా హీట్ ఇంకా తగ్గిపోతుంది అనమాట, అంటే గాలి ఇంకా చల్లబడుతుంది. ఆ చల్లబడుతున్న గాలిని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ ఈ యొక్క ప్రెషర్ పంప్ లోకి పంపిస్తారు అనమాట, సంపీడకంలోనికి పంపిస్తారు. చూడండి మళ్ళీ వన్ పైప్ లైన్ నెంబర్ వన్ మళ్ళీ గ్యాస్ చాంబర్ లోనికి పంపిస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే కంటిన్యూస్ గా ఆ యొక్క పిస్టన్, చూడండి కంప్రెసర్ అనే దాని నుంచి బయలుదేరి హీట్ ఎక్స్చేంజర్ మీదుగా ఇక్కడ జౌల్ థామ్సన్ వాల్, జౌల్ థామ్సన్ చిన్న కవాటం అంటారండి, జౌల్ థామ్సన్ కవాటం అంటారు, ఈ యొక్క జౌల్ థామ్సన్ వాల్ గుండా పంపించి చల్లబరిచి మళ్ళీ ఆ యొక్క జీ లైన్ ద్వారా తిరిగి మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్ లో పంపించడం వలన ఆల్రెడీ అక్కడ ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ చల్లటి నీరు అవన్నీ ఏం చేస్తాయంటే అవి కొద్దిపాటి వేడిని తీసేసుకుంటాయి, తీసేసుకొని బాగా చల్లగొండేటటువంటి గ్యాస్ ని తిరిగి బాక్స్ లోనికి పంపిస్తారు అన్నమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఈ బాక్స్ లో మళ్ళీ 1 to 20 వాతావరణ పీడనాల దగ్గర మళ్ళీ కంప్రెస్ చేయడం, సో మళ్ళీ వేడెక్కించడం, మళ్ళీ దాన్ని ఆ యొక్క హీట్ ఎక్స్చేంజర్ లో పంపించడం, ఇలా కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ ఎంతవరకు సాగుతూ ఉంటుందంటే ఆ గాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ అంటే ఫస్ట్ సారి జరిగినప్పుడు మనం 1 to 20 ఫస్ట్ గాలిని తీసుకున్నప్పుడు అది రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది సార్, 25 degrees centigrade దగ్గర ఉంది అనుకుందాం. దాన్ని ఎప్పుడైతే బాగా 1 to 20 degrees centigrade కంప్రెస్ చేశారో 100 degrees centigrade పెరిగింది అనుకుందాం. అది ఫస్ట్ టైం ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్ బాక్స్ లోకి వెళ్తే ఆ హీట్ ఎక్స్చేంజర్ లో ఉన్నటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ దాన్ని తీసేసుకుంటుంది కాబట్టి అది 60 degrees కి తగ్గింది అనుకుందాం, 60 degrees కి తగ్గింది అనుకుందాం. సో తగ్గినటువంటి గాలి యొక్క జాల్ థామ్సన్ వాల్ నుంచి అంటే 4 నుంచి బయటకు వచ్చినప్పుడు దాని టెంపరేచర్ 40కి వస్తుంది అనుకుందాం. సో 40 నుంచి వచ్చింది ఇక్కడికి మళ్ళీ ఈ యొక్క హీట్ చాంబర్ లోకి వస్తుంది అండి, 10కి పడిపోయింది అనుకోవచ్చు. ఆ 10 degrees centigrade దగ్గర ఉన్న గ్యాస్ వచ్చి మళ్ళీ తిరిగి ఈ యొక్క కంప్రెసర్ లోకి చేరుతుంది. సో ఫస్ట్ 25 దగ్గర తీసుకున్నామండి, సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి దాని టెంపరేచర్ 10కి పడిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ 10 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ రౌండ్ కి వచ్చేసరికి ఏ -5 కు -10 కు పడిపోవచ్చు, మళ్ళీ -5 or -10 నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ రౌండ్ కి వచ్చేసరికి -50కి పడిపోవచ్చు. అలా కంటిన్యూస్ గా ఎయిర్ తాలూకా టెంపరేచర్ బాగా తగ్గించి ఆఖరికి దాన్ని పూర్తిగా లిక్విడ్ రూపంలోకి మారిపోతుంది. ఆ లిక్విడ్ రూపంలోకి మారింది ఈ యొక్క, ఇదిగో చూడండి బాక్స్ కనిపిస్తుంది, దాన్ని లిక్విడ్ రిజర్వాయర్ అంటాము, గాలి ద్రవం లిక్విడ్ ఎయిర్ అనమాట, అందులోనే స్టోర్ అవుతుంది. దీన్ని దేవార్ ఫ్లాస్క్ అంటారండి, దీన్ని దేవార్ DEWAR దేవార్ ఫ్లాస్క్ అనేసి చెప్తా ఉంటారు. అది రెండు గోళ్లతో తయారు చేయబడి ఉంటుంది. లోపల ఉండేటటువంటి ఆ యొక్క లిక్విడ్ కి బయట నుంచి ఏ విధమైనటువంటి హీటు రానివ్వకుండా అది అడ్డుకుంటుంది. అర్థమవుతుందా, బయట నుంచి ఏ విధమైనటువంటి హీటు రాకుండా అది అడ్డుకుంటుంది, అంటే లోపల ఉన్నటువంటి లిక్విడ్ దాని టెంపరేచర్ కూడదు అనమాట. సో -180 degrees centigrade వరకు టెంపరేచర్ తగ్గేంత వరకు మనకి లిక్విడ్ ఫామ్ లోకి మారదండి. ఎప్పుడైతే -180 degrees centigrade టెంపరేచర్ వచ్చిందో అప్పుడు ఆ యొక్క ఎయిర్ ఏమొచ్చి లిక్విడ్ ఫామ్ లోకి మారిపోతుంది, ఎయిర్ లిక్విడ్ ఫామ్ లోకి మారిపోతుంది. సో ఈ విధంగా జౌల్ కెల్విన్ ఐటరేటివ్ ప్రాసెస్, జౌల్ కెల్విన్ పునరుత్పాదక శీతలీకరణం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించుకొని గాలిని ఎయిర్ జనరల్ ఎయిర్ అండి, అందులో ఏటుంటాయి అనేది మనకు అనవసరం, గాలిని మాత్రం ఈ యొక్క -180 degrees centigrade కి లిండే అనేటటువంటి శాస్త్రవేత్త 1895లోని ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ సెటప్ చేశాడండి. దీన్ని లిండేస్ ఎక్స్పెరిమెంట్ అంటారు, లేదా లిండేస్ లిక్విఫికేషన్ ఆఫ్ ఎయిర్, లేదా లిండే వాయు శీతలీకరణ పరికరము అనేసి చెప్తా ఉంటాము. ఇది మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ కింద వస్తూ ఉంటుందండి. సో ఈ యొక్క వాయు శీతలీకరణలోని మనకి ప్యూర్ ఫామ్ లో ఉండేటటువంటి హైడ్రోజన్, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కూడా మనం ఈ యొక్క లిక్విఫై చేయొచ్చు, లేదా దాని యొక్క గ్యాస్ ఫామ్ నుంచి లిక్విడ్ రూపంలోనికి మనం మార్చొచ్చు అన్నమాట. ఈ అన్నిటికన్నా ఫస్ట్ హీలియం ని వీళ్ళు లిక్విడ్ ఫామ్ లోకి మార్చారండి. ఆ లిక్విడ్ ఫామ్ లోకి మార్చింది ఎవరు అంటే మిస్టర్ కెపిజ్జా,
మిస్టర్ కెపిట్జా. కెపిట్జా అనేటటువంటి ఆయన హీలియం లోనికి మార్చారన్నమాట. దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే హీలియం అనేది ఒక ఇనర్ట్ గ్యాస్, హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్ కదా. సో ఇనర్ట్ గ్యాసెస్ వల్ల మనకు అంత ఇబ్బంది ఉండదండి. కానీ మామూలు జనరల్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకొని దాని లిక్విఫికేషన్ కానీ ఆక్సిజన్ తీసుకొని కానీ నైట్రోజన్ తీసుకొని కానీ దాన్ని లిక్విఫై లేదా లిక్విడ్ రూపంలోకి మార్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క హైడ్రోజన్ గురించి మాట్లాడుకుందాం, హైడ్రోజన్ గురించి మాట్లాడుకుందాం. హైడ్రోజన్ తాలూకా క్రిటికల్ టెంపరేచర్ లేదా సందిగ్ధ ఉష్ణోగ్రత -240°C. నైట్రోజన్ యొక్క క్రిటికల్ టెంపరేచర్, సారీ హీలియం క్రిటికల్ టెంపరేచర్ -268°C. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే ఒకసారి గమనించండి, మామూలుగా రూమ్ టెంపరేచర్ 25°C మినిమం ఉంటుంది. సో ఇది హైడ్రోజన్ తయారు చేయాలండి అంటే అక్కడ టెంపరేచర్ ఎందుకు పడిపోతుంది అంటే -240°C. హీలియం తయారు చేసేటప్పుడు -268 or 270°C పడిపోతుంది అన్నమాట. సో ఇంత తక్కువ టెంపరేచర్లో ఉండేటటువంటి ఈ యొక్క గ్యాసెస్, ఐ మీన్ సారీ లిక్విడ్ గ్యాసెస్ని, ద్రవ రూపంలో ఉండేటటువంటి వాయువుల్ని స్టోర్ చేయడానికి కూడా చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు ఎంత చల్లగా ఉంటాయా అనేదే ముందే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత చల్లగా ఉంటాయో కూడా ముందు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ యొక్క చల్లదనాన్ని అంటే ఈ యొక్క గ్యాసెస్ని లిక్విడ్ ఫామ్లో మార్చాలి అంటే ఒక ముఖ్యమైనటువంటి అడ్డంకి ఉంటుందండి, ముఖ్యమైనటువంటి హర్డల్ ఉంటుంది. ఏంటి అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉపయోగించినప్పుడు, ఈ యొక్క జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉపయోగించినప్పుడు ఈ తీసుకున్నటువంటి ఎయిర్ వాయువు తాలూకా తొలి ఉష్ణోగ్రత ఇనీషియల్ టెంపరేచర్ దాని మ్యాక్సిమం ఇన్వర్షన్ టెంపరేచర్ లేదా విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఇన్వర్షన్ టెంపరేచర్ విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండాల్సి ఉంటుంది, విలోమ ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ యొక్క జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉపయోగించుకొని ఈ యొక్క గ్యాస్ అనేది చల్లబడుతుంది, గ్యాస్ అనేది చల్లబడుతుంది. మిగతా ఏ సందర్భాల్లో మాత్రం అలాగా జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ని తీసుకుందాం, గాలి, గాలి తాలూకా విలోమ ఉష్ణోగ్రత ఏమొచ్చి 839°C, 839°C. కానీ మనం తీసుకునేటటువంటి రూమ్ టెంపరేచర్ ఏమొచ్చి 300°K ఉంటుంది, అదే 23°C అనమాట, 23°C ఉంటుంది. సో ఇక్కడ గమనించినట్లయితే తీసుకున్నటువంటి గాలి తాలూకా రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నటువంటి గాలి కన్నా ఈ యొక్క విలోమ ఉష్ణోగ్రత లేదా ఇన్వర్స్ టెంపరేచర్ చాలా ఎక్కువగా, ఇది 300°K అయితే అది 839°K, లేదా చెప్పాలి అంటే దగ్గర దగ్గర 565°C విలోమ ఉష్ణోగ్రత. సో ఈ కేసులోని మనం ఈజీగాను ఈ యొక్క లిక్విఫికేషన్ చేయొచ్చు అనమాట, లిక్విఫికేషన్ చేయొచ్చు. ఈ యొక్క ఎయిర్ని కంప్రెస్ చేయడం కోసం లేదా దాని యొక్క బాగా తగ్గించడం కోసం మనం నియర్లీ 200 atmospheric పీడనం ప్రెషర్ని ఉపయోగించాలండి, 200 atmospheric ప్రెషర్. ఇది చాలా 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 ఎక్కువ. సో అంత ప్రెషర్ని ఉపయోగించేటప్పుడు ఆ యొక్క పరికరాలు తీసుకున్నటువంటి ఆపరేటర్స్ ఎక్కడైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కడైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి బ్రేకేజ్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఆ ఆపరేటర్స్ తాలూకా వాల్స్, గోడని చాలా గట్టిగా తయారు చేస్తారు, చాలా గట్టిగా తయారు చేస్తారు. హీలియంని డైరెక్ట్ గా మనం కంప్రెస్ చేయలేమండి, హీలియంని మనం డైరెక్ట్ గా ఈ యొక్క తక్కువ టెంపరేచర్కి కంప్రెస్ చేయలేము. ఎందుకంటే హీలియం తాలూకా టెంపరేచరు, హీలియం తాలూకా టెంపరేచరు మనకి అనకూడదు, కానీ హీలియం తాలూకా విలోమ ఉష్ణోగ్రత ఇన్వర్స్ టెంపరేచర్ ఏమొచ్చి జస్ట్ 34K ఉంటుందన్నమాట, లేదా 111K. మనం తీసుకునే రూమ్ టెంపరేచర్ వచ్చి 300K, 300 కెల్విన్, కానీ హీలియం మాత్రం 111K. సో తీసుకున్న రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్న దానికన్నా ఈ యొక్క ఇన్వర్స్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ వాల్యూ. సో ఇలాంటి సందర్భాల్లో మన హీలియం ని డైరెక్ట్ గా చేయలేము. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం అంటే హీలియంని లిక్విఫై చేయడం కోసం, ద్రవీభవించడం కోసం -280°C దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ ని తీసుకుంటారు, -280°C దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ ని తీసుకొని గ్యాస్ని బాగా చల్లబరిచాక
అప్పుడు దాంతో యొక్క లిక్విఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ మనకి కెపిట్జా అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చాడండి. ఈ కెపిట్జా అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చినటువంటి ఆ యొక్క డయాగ్రామ్, ఓకే డయాగ్రామ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ కెపిట్జా మెథడ్, దిస్ ఇస్ కెపిట్జా మెథడ్. ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని మెథడ్స్ లో లాగే మనకి కంప్రెసర్ ఉంటుంది, ఎక్స్చేంజర్ ఉంటుంది, ఆఖరిలోని మనకి జేటి వాల్, జౌల్ థామ్సన్ వాల్ ఉంటుంది, అండ్ లిక్విడ్ హీలియం, అదే ఆ హీలియం ని స్టోర్ చేసే బాక్స్, హీలియం స్టోర్ చేసే బాక్స్ ఉంటుంది, ఓకే దేవార్ ఫ్లాస్క్. కానీ ఇక్కడ ఒకసారి గమనించారా, గాలిని చేసేటప్పుడు మనకి ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. కానీ ఇక్కడ చూడండి కంప్రెసర్లు కూడా మనకి ఒకటే ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక కంప్రెసర్తో పాటు అంటే సంపీడకంతో పాటు, కంప్రెసర్ అని తెలుగు సంపీడకం అంటారు, కంప్రెసర్తో పాటు ఒక ఎక్స్పాన్షన్ ఇంజిన్, ఒక ఎక్స్పాన్షన్ ఇంజిన్, దానినే వ్యాపన యంత్రము అంటుంటాం. ఎక్స్పాన్షన్ ఇంజిన్ దానినే మనం వ్యాపన యంత్రము అంటుంటాం. ఈ వ్యాపన యంత్రం కూడా ఒకటి ఉందండి, ఈ యొక్క వ్యాపన యంత్రం ఎక్స్పాన్షన్ ఇంజిన్ కూడా ఒకటి ఉంది. అలాగే హీట్ ఎక్స్చేంజర్ ఇందాక దాంట్లో ఒకటే ఉందండి, ఇక్కడ 1, 2, 3, 4, 5 హీట్ ఎక్స్చేంజర్ ఉన్నాయి. సో ఈ కెపిట్జా మెథడ్ అనేది హీలియం ని కంప్రెస్ చేయడం లేదా ద్రవ రూపంలోకి మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని మరియు కొద్దిగా కష్టతరమైనటువంటి పని అన్నది. ఓకే నౌ ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనేటటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం హీలియం గ్యాస్ ని తీసుకుంటాం, హీలియం గ్యాస్ ని ఆ యొక్క కంప్రెసర్ ఇంజిన్ లో సంపేడకంలోకి తీసుకుంటామండి. ఈ హీలియం గ్యాస్ కంప్రెసర్లోకి తీసుకున్నప్పుడు దాని తాలూకా ఏం చేస్తాం, దాన్ని 30 అట్మాస్ఫియర్, ఇందాక గాలిని అయితే 1 to 20 అన్నాం, ఇక్కడ హీలియం మాత్రం 30 అట్మాస్ఫియర్ ప్రెషర్కి బాగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అంటే వాల్యూమ్ని తగ్గించాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మొత్తం ఆ హీలియము బాగా వేడెక్కిపోతుంది. సో వేడెక్కినటువంటి యొక్క హీలియంని వాటర్ ఛాంబర్, హీట్ ఎక్స్చేంజర్ అండి, ఆ వాటర్ ఛాంబర్లోనికి పంపిస్తాం, వాటర్ ఛాంబర్లోనికి పంపిస్తాం. పంపించడం వలన ఆ నీరు ఏం చేస్తుందంటే దీని తర్వాత టెంపరేచర్ని కొంత లాగేసుకుంటుంది, దీని తర్వాత టెంపరేచర్ని కొంత లాగేసుకుంటుంది. లాగేసుకున్న తర్వాత చూడండి ఆ యారో మార్క్స్ ఫాలో అవ్వండి, ఆ వాటర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చినటువంటి కొంచెం తక్కువ టెంపరేచర్తో ఉన్నటువంటి హీలియము మరో హీట్ ఛాంబర్లోకి వెళ్తుందండి. కొంత ఏమొచ్చి ఎక్స్పాన్షన్ ఇంజిన్ లేదా వ్యాపన యంత్రంలోనికి వెళ్తుంది, కొంత హీట్ ఛాంబర్లోకి వెళ్తుంది, కొంత వ్యాపన యంత్రంలోనికి వెళ్తుంది. ఈ వ్యాపన యంత్రంలోనికి మనం బయట నుంచి, ఇది డైరెక్ట్ కార్నట్ ఇంజిన్ లాగా పనిచేస్తుందండి ఈ ఎక్స్పాన్షన్ ఇంజిన్, అది ఏం చేస్తుంది అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని అప్ చు బయట ఉండే పిస్టన్ ఉంది కదా ముషలకం, దాన్ని ఒక్కసారి ఫాస్ట్గా వెనక్కి లాగుతాం. సో అలా వెనక్కి లాగడం వలన మనకి ఆ లోపల ఉండేటువంటి ఆ యొక్క వేడిగా ఉన్నటువంటి హీలియం అంటే కొద్ది టెంపరేచర్ ఉన్న హీలియము ఒక్కసారి ఎక్స్పాండ్ అవుతుందండి, ఆ ప్లేస్లో మొత్తం ఆక్రమించేస్తుంది వాయువులు. సో ఆక్రమించడం వలన అక్కడ మనకి టెంపరేచరు తగ్గిపోతుంది, ఆ తగ్గినటువంటి టెంపరేచరు ఉన్నటువంటి గ్యాస్ని బయటకు రిలీజ్ చేసి మళ్ళీ తిరిగి సెకండ్ హీట్ ఎక్స్చేంజర్కి పంపిస్తారు. చూడండి అక్కడ బ్లూ లైన్, ఓకే. సో ఆల్రెడీ సెకండ్ హీట్ ఎక్స్చేంజర్లో తక్కువ టెంపరేచర్లో ఉన్నటువంటి గ్యాస్ థర్డ్ హీట్ ఎక్స్చేంజర్కి వస్తుందండి, అక్కడి నుంచి మరో 2 ఎక్స్పాన్షన్ ఇంజిన్లోకి వెళ్తుంది, 4th హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంకా దాని తర్వాత టెంపరేచరు తగ్గిపోతుంది. ఈ సెకండ్ హీట్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ ఏమొచ్చి 200 వాతావరణ పీడనం కలిగించేలాగా ఫాస్ట్గా వెనక్కి లాగుతారండి, అంటే బాగా తగ్గించేస్తారు మరి సో అక్కడ దాని టెంపరేచర్ బాగా పడిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 5th హీట్ ఇంజిన్లోకి వెళ్ళడం, అక్కడ జౌల్ థామ్సన్ వాల్, జేటీ కవాటం గుండా వెళ్ళి ఒక్కసారి వాయువు బాగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇంకా చల్లబడుతూ ఉంటుంది. సో చల్లబడిన గ్యాస్ మీకు అక్కడ బ్లూ కలర్ పైప్లోంచి వస్తున్నట్టు కనిపిస్తుంది అండి, ఈ
బాక్స్ నుంచి, తర్వాత హీట్ ఎక్స్చేంజర్ 5, అక్కడ ఇంకా గాలి తీసేసుకుంటుంది, చల్లదనం పెంచుతుంది. సో ఈ సెకండ్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ నుంచి వచ్చి ఆ యొక్క గాలి కలగడం వల్ల ఇంకొంచెం టెంపరేచర్ తగ్గుతుంది. సో హీట్ ఎక్స్చేంజర్ 4లోకి వస్తే బాగా తగ్గుతుంది, 3కి వచ్చరికి ఇంకా తగ్గుతుంది, 2కి వచ్చరికి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఇంజిన్ 1 నుంచి వచ్చేటటువంటి ఎయిర్ దాని కలగడం వల్ల బాగా తగ్గి ఆఖరికి మళ్ళీ కంప్రెసర్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ తీసుకున్నటువంటి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నటువంటి గ్యాస్ కాస్త ఈ ఫస్ట్ టైం రౌండ్ అయ్యేసరికి -50 పడిపోతుంది. అంటే ఎయిర్ తాలూక లిక్విఫికేషన్ కన్నా ఈ యొక్క హీలియం తాలూక లిక్విఫికేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అన్నమాట ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా 2-3 సార్లు చేసేసరికి మనకి ఈ యొక్క హీలియం తాలూక టెంపరేచరు -263 డిగ్రీస్కి పడిపోతుంది. -263 డిగ్రీస్కి పడిపోతుంది. ఈ -263 డిగ్రీస్ దాన్ని పూర్తి స్థాయిలో చేసేసరికి మనకి లిక్విడ్ హీలియం కాస్త -270 దగ్గర స్టోర్ అవుతుంది అనమాట. -270 దగ్గర కింద ఉన్నటువంటి దేవార్ ఫ్లాస్క్ లేదా లిక్విడ్ హీలియం ద్రవరూప హీలియం ని స్టోర్ చేసినటువంటి ఫ్లాస్క్ లోకి పెడతారు. ఓకే, ఈ లిక్విడ్ హీలియం కండి రంగు లేదు, కలర్లెస్, చాలా పల్చగా ఉండేటటువంటి లిక్విడ్, చాలా పల్చగా ఉండే లిక్విడ్. దానికి సర్ఫేస్ టెన్షన్ తలతనీయత బాగా తక్కువ. అందువల్ల ఏంటి అంటే నీర్లాగా అది కొంచెం ఉబ్బెత్తుగా కనబడదు, ఫ్లాట్గా కనిపిస్తుంది. ఓకే, మరియు దీని తాలూకా డెన్సిటీ సాంద్రత నీటి తాలూకా సాంద్రత కన్నా, వాటర్ డెన్సిటీ కన్నా 1/8 మాత్రమే. సో లిక్విడ్ హీలియం నీటి మీద తేలుతుందండి, నీటి మీద తేలుతుంది. మరియు ఈ లిక్విడ్ హీలియంని చాలా ఫాస్ట్గా మండించవచ్చు. 4.2 డిగ్రీస్ కెల్విన్ అంటే దగ్గర దగ్గర -250 డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగా ఉన్న దగ్గర మనం దాన్ని ఈజీగా మండించవచ్చు అన్నమాట, ఓకే. ఈ లిక్విడ్ హీలియం మాత్రం 25 అట్మాస్ఫియర్ పీడనం వద్ద దీన్ని ఘనీభవించి చేయొచ్చండి, సాలిడ్ కింద మార్చవచ్చు. ఓకే, ఈ కెపిట్సా మెథడ్, ఈ కెపిట్సా పద్ధతిలో ఉండేటటువంటి ఒకే ఒక అసెట్ ఏంటి అంటే ఇందులో లిక్విడ్ హైడ్రోజన్ వాటర్ ఇస్ వెరీ డేంజరస్ కంపేర్ టు లిక్విడ్ నైట్రోజన్. నైట్రోజన్ వాయువు ద్రవం కన్నా హైడ్రోజన్ ద్రవం చాలా డేంజర్. ఓకే, రెండోటటువంటిది ఏ విధమైనటువంటి లూబ్రికెంట్స్ వాడరు. ఇది మిషన్లు బాగా పనిచేయడం కోసం లూబ్రికెంట్స్ వాడతాం కదా, గ్రీజు, ఆయిల్ అలాంటివి ఏవి వాడరు. దాని వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎక్స్ట్రాగా హీట్ జనరేట్ అవ్వదు, లూబ్రికెంట్స్ వాడే దగ్గర హీట్ జనరేట్ అవుతుందండి, ఇక్కడ హీట్ జనరేట్ అవ్వదు. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మొత్తంలో మనకి ఈ యొక్క హైడ్రోజన్ హీలియం ని మనం చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఇది కొంచెం బాగా అర్థమైంది అనుకుంటానండి. ఈ డయాగ్రామ్స్ కూడా నీట్ గా కనిపించే ఉంటాయి అనుకుంటాను. సో ఇఫ్ ఎనీబడీ హ్యావింగ్ డౌట్స్ యూ మస్ట్ జస్ట్ ఆస్క్ మీ రైట్ నౌ, వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద క్లాస్. ఎనీ డౌట్స్? నీల్ కుమార్, లోకేష్, సంధ్యారాణి ఉన్నారా? పలకండి నీల్ కుమార్. ఓకే, సంధ్యారాణి ఉన్నారు సార్, ఉన్నారు సార్. నెక్స్ట్ కృష్ణ ప్రసాద్, నేను వీడియో ఆన్లో ఉందా భయ, మరి వీడియో ఆన్ చేయండి చూద్దాం మొహాలు. నీళ్ళు, ఓకే, నీళ్ళు కనిపించాడు. సంజయరాణి ఏం ఫేస్ చూపించు, నీ ఫేస్ కనబడలేదమ్మా తల్లి. రాజేష్ చీకట్లో కూర్చున్నాడు. హాయ్ 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 ఎవ్రీబడి, క్లాస్ అర్థమైంది కదా? సరే ఇంకా ఆపేస్తానే, మీకు అనవసరం డేటా వేస్ట్. ఓకే, దీన్ని నేను మీకు తర్వాత లింక్ పంపిస్తానమ్మా, స్టోర్ చేసుకోండి.